జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో పాఠశాల విద్యాశాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, కలెక్టర్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ బిఎస్ లత, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిఇఓ జగన్మోహన్ రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా వారికి సన్మానం గావించడం జరుగుతుంది గౌరవ అతిథులచే. సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వారిని చప్పట్లతో ఒకసారి, ఎందుకంటే మనం అందరం వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయలేకపోవచ్చు. మీరు కొట్టే చప్పట్లే వారికి సన్మానం దుర్పట్లు కాబట్టి గట్టిగా చప్పట్లతో వారిని సన్మానిద్దాం. వారి తర్వాత జి రాజగోవింద రెడ్డి గారు గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులుగా అవార్డును అందించడం జరుగుతుంది. తర్వాత జ్యోతి గారు సిద్ధంగా ఉండాలి, వారి తర్వాత మల్లేశం గారు సిద్ధంగా ఉండాలి. రాజగోవింద రెడ్డి గారు వారు రామన్నపేట పాఠశాలలో విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాఠశాలలో విద్యా బోధన అందిస్తున్న గౌరవ రాజగోవింద రెడ్డి గారు మీకు సార్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. వారి తర్వాత జ్యోతి గారు, జ్యోతి వెలుగునిస్తుంది, అదేవిధంగా జ్యోతి గారు తమ విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని అందిస్తూ వెలుగులు పంచుతూ విద్య నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కానీ కేవలం గురువులుగానే ఉండి గురువులుగా శిష్యులను తయారు చేయడం వరకే మా బాధ్యత అనేది కాదు. గురువులు అనేవాళ్ళు పై స్థాయిలో ఉండి శిష్యులను తయారు చేయాలి అని చెప్పి మనకు రాధాకృష్ణన్ గారు చూపిస్తున్నారు. మరి వారు ఇక్కడి నుంచి రాష్ట్రపతి దాకా వెళ్ళి మరి రాష్ట్రపతిగా మనకు మన ప్రజాస్వామ్యానికి అక్కడ ఉండే నాయకులకి ఏ విధంగా గురువుగా ఉన్నారు, ఒక రకంగా గురువే, ప్రథమ పౌరులు అంటే గురువే. సో ఆయన మిగతా వాళ్ళని కూడా అక్కడ కూడా ఎన్నో విలువలు నేర్పించి ఉన్నారు. కృష్ణన్ గారు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి దేశానికి. వారిని నేను అనుకుంటా భారతదేశంలో అప్పటికే విద్య ఆవశ్యకత తెలిసి ఉన్నటువంటి నాయకులు ఆ కాలంలో ఉన్నారు కాబట్టే ఒక విద్యావంతుణ్ణి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి చేసి, ఒక టీచర్ని ఉపరాష్ట్రపతి చేసి రెండోసారి రాష్ట్రపతిగా నియమించి ఉంటారు చాలా దూరదృష్టితోటి. ఎందుకంటే అప్పటికి దేశంలో పూర్తి స్థాయిలో ఒక స్థాయిలో కూడా అందనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా మారుమూల ఎక్కడి పోయినా ఒక స్కూల్ అయితే ఉండే పరిస్థితికి వచ్చిందంటే పద్ధతిలో ఒక ఫస్ట్ పాటు చేయాలి. చదువుకంటే ఎక్కువ క్రమశిక్షణ రావాలి. మనం నేను నా పేరెంట్స్ నా గురువు, ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, మనం గౌరవం ఉండాలి, గౌరవం ఉండాలి నా చదువుకు సార్థకం అవుతుంది అని చెప్పే ఆలోచన పిల్లని మైండ్లో కూర్చుండేట్టు మీరు తయారు చేయాలి. వృద్ధు నుంచి పదిదాకా చెప్తున్నాం, అన్ని చెప్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు, ఎగ్జామ్ దగ్గర రాగానే వరకు పోర్షన్ కంప్లీట్ కాకపోతే మీరు మధ్య సాయంత్రం కూడా కూర్చుండబెట్టి చెప్తున్నారు. ఎవరో ఒక పేరెంట్స్ దగ్గర నుంచి కొంత వాళ్ళు టిఫిన్ గిఫిన్ అరేంజ్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మంచి విద్యలు పోతున్నాం. ఒకనాటి విద్యకు ఈనాటి విద్యకు ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసిండ్రో, గొప్ప విషయం ఏంటంటే ముఖ్యంగా బుక్స్ అని కూడా ఇటు ఇంగ్లీష్ అటు తెలుగు కావచ్చు, ఉర్దూ మీడియంకి పోతే వారు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ కావచ్చు. ఈ రకంగా చేయడం వల్ల దాదాపు 24 లక్షల మంది పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా చదువుతూ ఉన్నారు. తెలుగులో రవి చాలా చక్కగా చెప్పారు, కానీ సింపుల్ థింగ్గా మనం అనుకోవాలంటే ఎంత టెక్నాలజీ ఉన్నా ఏం ఉన్నా కూడా మనం చూసాం, ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా చదువులు చెప్పినా ఎంత డిజిటలైజ్ కెన్ నాట్ రీప్లేస్ ఏ టీచర్. సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ టు ఆల్ యాక్సెప్ట్.